హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫాస్ట్గా అయిపోయే చికెన్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం. రూమ్స్లో ఉండి చదువుకునే వాళ్ళకి, ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి ఈ సింపుల్ రెసిపీస్ అన్నవి చాలా హెల్ప్ అవుతాయి. నా రెసిపీస్ అన్నీ చాలా సింపుల్ అండి, ఎవరైనా ట్రై చేయొచ్చు. బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ యూజ్ అవ్వేలాగా నేను చూపిస్తున్నాను మీకు. స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో చెప్తున్నాను. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్ బేసిక్ రెసిపీ ఇది. మీరు ఇంకా కావాలంటే యాడ్ ఆన్స్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ తీసుకుని వాష్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకున్నాను. బయట బండిలో చేస్తారు కదా, అలాగే అన్నమాట. అండ్ దాని తర్వాత ఇప్పుడు సీజన్ వచ్చేసి జలుబు, దగ్గు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మిరియాల పొడి ప్రిఫర్ చేయండి, బ్లాక్ పెప్పర్ పౌడర్. అండ్ ఆ తర్వాత ధనియాల పొడి, కొరియాండర్ పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ మన కారం, తర్వాత పసుపు, టర్మరిక్ పౌడర్ అండ్ ఉప్పు. సో ఇవన్నీ కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను. మసాలాలన్నీ నేను హాఫ్ స్పూన్ వేసాను. అండ్ టర్మరిక్ పౌడర్, పసుపు వచ్చేసి చిటికెడు చాలు, పించ్ చాలు. ఇంగ్లీష్లో ఎందుకు చెప్తున్నానంటే చదువుకున్న వాళ్ళకి, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి, మీరు షాప్కి వెళ్ళినా ఆ పేరు ఈజీగా మీరు ర్యాక్స్లో చూడడానికి ఈజీగా ఉంటుందని చెప్తా ఉన్నాను. అండ్ ఇవన్నీ మిక్స్ చేసుకుని ఒక 15 మినిట్స్, 15 నిమిషాలు పక్కకు పెట్టేసుకోండి. సో దట్ ఈ ఫ్లేవర్స్, మసాలా ఫ్లేవర్స్ అన్నీ మన చికెన్ లోపలికంటూ వెళ్ళి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. దీన్ని మనం సైడ్కి పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను రైస్ తీసుకుంటున్నాను. 1.5 కప్ రైస్ తీసుకుంటున్నాను. నార్మల్ రైస్ అండి, బాస్మతి అది కాదు, నార్మల్ రైస్ యూజ్ చేశాను. అండ్ దీన్ని వాష్ చేసుకుని వాటర్ వేసి ఒక 15 నిమిషాలు నానబెట్టుకుంటాను. మనం చికెన్ అండ్ రైస్ రెడీ చేసుకుని పక్కకు పెట్టేసుకుందాం. ఈ లోపల మనం ప్రాసెస్ చేసుకుందాం. నేను స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ తీసుకున్నాను, బటర్ఫ్లై కంపెనీది, 3 లీటర్స్ది. మీకు సమ్వేర్ 900 ఆ రేంజ్లో వచ్చేస్తుంది. ఇట్లా రైస్ ఐటమ్స్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ అన్నమాట. సో ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ ఒక 2-3 స్పూన్స్ తీసుకున్నాను. ఆ తర్వాత బిర్యానీ ఆకు కొంచెం వేడెక్కాక మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. బిర్యానీ ఆకు వేసాను, లవంగాలు 2 వేసాను అండ్ ఇలాయచీ 2 వేసాను. ఆ తర్వాత షాజీరా వేస్తున్నాను. అండ్ ఇక్కడ స్టార్ది వేసాను. అండ్ దీంతో పాటు మన చెక్క ఉంటుంది కదా, అది కూడా వేస్తాను. సో చెక్క వచ్చి ఒక 2 పీసెస్ తీసుకున్నాను. ఇవి సన్నంగా ఉండడం వల్ల 2 తీసుకున్నాను, థిక్గా ఉంటే ఒకటైనా సరిపోతుంది. ఫ్లేమ్ ఎప్పుడు మీడియంలో పెట్టుకోండి. ఇక్కడ హీట్ ఎక్కువైపోయింది చూస్తున్నారా, అట్లా కాకుండా మీడియంలో పెట్టేసుకోండి. నేను క్యాష్యూ నట్స్ కూడా వేస్తున్నాను, జీడిపప్పులు, మీ టేస్ట్ అండి, మీ ఇష్టం. మా ఇంట్లో బాబు ఉన్నాడు కాబట్టి, చిన్న బాబు, తనకి ఇష్టం కాబట్టి యాడ్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత నేను ఉల్లిపాయల్ని సన్నంగా కట్ చేసుకుని వేసాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ 1 వేసాను, పచ్చిమిరపకాయలు 1-3 వేసాను. ఇవి బాగా మిక్స్ చేసుకోండి, ఫ్రై అవ్వనివ్వండి. లైట్గా కలర్ చేంజ్ అవుతే చాలు, మొత్తం డీప్ ఫ్రై అయిపోయిన అవసరంలే. సో లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక టమాటో యాడ్ చేస్తున్నాను, చిన్నగా కట్ చేసుకుని. ఒకసారి మిక్స్ చేసుకుందాం. రెండు నిమిషాలు బాగా వేగాక ఇప్పుడు ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ మందం వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక బాగా ఫ్రై అవ్వనివ్వాలి, లేకపోతే పచ్చివాసన వచ్చి బాగోదు. 1-2 మినిట్స్ మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత మనం ఇందులోకి స్పైసెస్ అనేవి ఒక్కొక్కటి వేసుకుందాము, రైస్కి సరిపడా అంత వేసుకుందాం. ఫస్ట్ నేను సాల్ట్ వేసాను, ఉప్పు. మనం ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు 1/2 స్పూన్ వేసాం కదా, ఇక్కడ ఇంకొక 1/2 స్పూన్ వేద్దాం. సో రైస్కి కూడా ఫ్లేవర్స్ అన్నవి వస్తాయి. కారం, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, ఆ తర్వాత గరం మసాలా పొడి, అన్నీ కొంచెం కొంచెంగా వేసాను ఇందులో కూడా 1/2 స్పూన్స్ అట్లాగా. ఆ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం.
మీకు స్పైసీగా తినాలనిపిస్తే మీరు ఎక్కువగా వేసుకోవచ్చు. మేమైతే మైల్డ్గా తింటామండి, అంటే మీడియం అన్నమాట, మీడియం స్పైస్లో చేస్తున్నాను ఇప్పుడు నేను. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుందాం. అది మొత్తం కుక్ అయిపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనము కుక్కర్ క్లోజ్ చేసి ఒక 2-3 విజిల్స్ వేపిస్తాం కాబట్టి మొత్తం ఫ్రై అయ్యే వరకు చేయక్కర్లేదు. ఆ తర్వాత ఇందులో నేను వేస్తున్నాను కొత్తిమీర. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పుదీనా కూడా కొన్ని వేసుకోండి, కొన్ని ఆకులు సరిపోతాయి, మంచి ఫ్లేవర్ వస్తుంది అది కూడాను. నేను కొత్తిమీర వాష్ చేసి వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం రైస్ యాడ్ చేస్తున్నాం అన్నమాట. 1.5 కప్ మనం ఆల్రెడీ క్లీన్గా వాష్ చేసేసుకుని నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, అది ఇక్కడ వేసుకుంటున్నాము. నానబెట్టుకుని వేసుకోవడం వల్ల ఏంటంటే మన కుకింగ్ ప్రాసెస్ అన్నది టైం తగ్గుతుంది అన్నమాట, ఫాస్ట్గా అయిపోతుంది. సో రైస్ అంతా ఇందులోకి మనం కుక్కర్లోకి వేసేసుకున్నాము. ఇప్పుడు బాగా మిక్స్ అవ్వనివ్వండి. ఏమంటే ఇది ఈ మసాలాలంతా రైస్కి బాగా వచ్చేలాగా మిక్స్ చేసుకుందాం. ఎక్కువ మిక్స్ చేసేస్తే మెత్తగా అయిపోయినట్టు ఉంటుంది, కొంచెం లైట్గా అన్నమాట. బియ్యం కదా అవి విరిగిపోతాయి. సో నీట్గా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక నేను 1.5 కప్ రైస్కి ఒక 1/2 గ్లాస్ తగ్గించి వాటర్ పోసుకుంటున్నాను. యూజువల్లీ మనం 1:2 రేషియో తీసుకుంటాం కదా, ఒక కప్ రైస్ అయితే 2 కప్పులు వాటర్. ఇక్కడైతే కొంచెం తగ్గించి వేస్తున్నాను, యూజువల్లీ 3 వేయాలి కానీ 2.5 వేస్తున్నాను. నేను 1/2 కప్ తగ్గించేసి వేసాను అనమాట. సో 1.5 కప్ రైస్కి 2.5 కప్ వాటర్ వేసాను. బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ టైంలో మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం. 2 విజిల్స్ వస్తే చాలు, ఎందుకంటే మనము ఒక 15 నిమిషాలు అలాగా మనం రైస్ని పక్కకి నానబెట్టుకుని ఉన్నాం కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట ఇది. అండ్ మీరు ఇప్పుడు మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసుకోండి, ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేస్తున్నాను, అండ్ పొడి పొడిగా వస్తుంది మీకు చూపిస్తాను నెక్స్ట్. ఇప్పుడే ఓపెన్ చేశాను, చూడండి ఎంత బాగుందో. ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాను. అండ్ రైస్ చూడండి, నార్మల్ రైస్తో చేసాం మనము కానీ ఎంత పొడి పొడిగా వచ్చింది. అండ్ ఈ చికెన్ కూడా మనకి బయట ఫ్రై చికెన్ బిర్యానీలో ఉంటాయి కదా, అలాగొచ్చిందనమాట. బాగా కుక్ అయింది, టేస్టీగా ఉంది. సో చూసారు కదా, ప్రెషర్ కుక్కర్లోనే మనం ఒక 1/2 గంటలో చికెన్ పులావ్ రెడీ చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మాకు కామెంట్స్లో రాసి చెప్పండి.